నమస్కారం. నా పేరు శ్రీకాంత్ శర్మ. మిథున రాశి. మృగశిర మూడు నాలుగు పాదాలు, ఆర్ద్ర నాలుగు పాదాలు, పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారిది మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారు గత వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారంలో నిలదొక్కుంటారు. కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నా కానీ మీ చాకచక్యంతో వాటిని అధిగమిస్తారు. సకాలంలో చెల్లింపులు జరిపించడం వలన మీరు మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. పెట్టుబడులు ఏమాత్రం కలిసి రావు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన పెట్టుబడుల విషయంలో పై అధికారుల యొక్క లేదా పెద్దవారి యొక్క సూచనలు సలహాలు తీసుకోవడము మీకు ఇవ్వదగినటువంటి సూచన. కొన్ని ప్రముఖుల యొక్క పరిచయాలు మీకు ఈ వారంలో ఏర్పడతాయి. అలాంటి పరిచయాలు మీకు బలపడతాయి. సినీ రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు శుభవార్తలు ఈ వారంలో ఉంటారు. దూర ప్రయాణాలు ఈ వారంలో మీరు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఆశించినటువంటి స్థాయిలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు కాస్త శ్రమ పడాల్సినటువంటి వారము ఈ వారమని గమనించుకోవాలి. నిరుద్యోగులకు కాస్త ఓర్పు అవసరము. అయినా విశేషించి మీ ప్రయత్నాలు మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీరు ప్రతి నిత్యము కూడా ఓం నమశివాయ అనేటువంటి ఈ శివ పంచాక్షరిని 108 సార్లు జపం చేయండి. మీరు మీ ఇష్టదేవత లేదా మీ కులదేవత ఎదురుగా దీపారాధన చేసి నమస్కరించండి. కాస్త కష్టాల నుంచి బయటపడతారు. జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్. యూబ్లెడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి. రక్తదానం చేయండి.